మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం రోజు పూజలేమీ చేయకపోయినా నిమ్మకాయతో ఈ పదార్థం చేసుకుని తింటే చాలు, మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ తొలగిపోతాయి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలా ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. ఏ సమస్యలు ఉన్నవారైనా ఆదివారం ఈ పదార్థం తినటం ప్రారంభించండి చాలు, మీ దేహానికి ఒక తెలియని శక్తి వస్తుంది, మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజలేమీ చేయకపోయినా ప్రతి ఆదివారం ఈ పదార్థాలను తినటం ప్రారంభించండి. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతేకాదు, ఆదివారం రోజు నిమ్మకాయతో చేసిన ఈ పదార్థం తింటే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఆదివారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుని తింటే చాలు, కష్టాలన్నీ పోతాయి, ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం చేసుకుని తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు, దిలీప మహారాజు ఎంత ధర్మబుద్ధి కలవాడో, ఆయన నందిని దేనువును ఎందుకు పూజించాడో తెలిపే పురాణ కథను విందాం. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అప్పుడు దిలీపుడు తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను వశిష్ఠ మహర్షి వ్యక్తపరిచాడు. దిలీపుడు ఒక నిమిషము ధ్యానము చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు, నాయన, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్యావ్యతికరము జరిగినది. పూజ్యులను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగకరము. అప్పుడు నిన్ను చూసిన కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతూ ఉన్నావు, నా సంతానమును సేవిస్తే గాని నీకు సంతానం కలగదు అని చెప్పినది. కానీ రథవేగము వలన వాయుధ్వని కారణంగా నీకు గాని నీ సారథికి గాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. ఆయన తెలిసి చేసిన, తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగతి పదంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుడి యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందిని దేనువును సేవించి తరించు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలిపాడు. ఆ వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందిని దేనువు రానే వచ్చింది. దిలీపుడు మరియు పరమ సాధ్వి అయిన సుదక్షిణాదేవి వెంటనే ఆ నందిని దేవుణ్ణి సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందిని దేవుణ్ణి నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిల్చుంటే నిల్చుని, కూర్చుంటే కూర్చుని, నీళ్లు త్రాకితే తాగి ఆ నందిని ధేనువును ఆరాధించారు. ఇలా 21 దినములు ఆ రాజు దంపతులు ధేను వ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందిని ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములలో ఒక గంభీర బిలంలోనికి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమ ధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యము, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు రాజుతో సింహం ఇలా అన్నది, రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది
నేను ఈ పరిసరాలలో విహరిస్తూ ఉన్నాను. నేను శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీటగా వినియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్నిక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది అని చెప్పింది. నా పరాక్రమం బహుబలం వృధా అవుతున్నవే. ఈ నందిని ధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు, నేను కుంభోదరుడను శివకింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవశక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. అప్పుడు రాజు ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు, ఓ దివ్య సింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందిని కాపాడటము ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన నందిని ధేనువును విడిచిపెట్టు అని అన్నాడు. ఇది వినగానే సింహం నవ్వి, ఓ రాజా, నువ్వు చాలా మూఢిని వలె ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏక ఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీరత్యాగం చేస్తావా? నీకు అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని సింహం అంది దిలీపుణ్ణి ప్రలోభ పెడతామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు, ఆపద నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్నా ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ దేనుని విడిచి నా ప్రార్థన మన్నించు అని అన్నాడు. ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళపై కూర్చుని తల వంచుకుని సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందిని ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా, వశిష్ఠ మహర్షి తపస్సుకు వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తికి నేను మెచ్చాను. దివ్యమైన నా క్షీరము స్వీకరించు, సంతానవంతుడివి అవుతావు అని అన్నది నందిని ధేనువు. అప్పుడు కృతజ్ఞుడైన దిలీపుడు ఇలా అన్నాడు, తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగదూడ నీ పాలకే ఎదురు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరముకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఆరో వంతు తీసుకుంటాను అన్నాడు. ఎందుకంటే ధర్మాత్ముడైన రాజు ప్రజల నుండి ఆరో వంతు మాత్రమే కప్పముగా తీసుకుంటాడు. రాజు మాటలు విన్న నందిని తదాస్తు అని ఆశీర్వదించింది. ధేను వ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను, సాధు సజ్జనులను, గోవులను ఎల్లప్పుడూ గౌరవించటం మన విధి. ఆపదలో ఉన్న గోమాతను కాపాడడానికి తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి, ధేను వ్రత దీక్ష అసామాన్యాలు. దూడ త్రాగిన తర్వాత, మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటాను అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. ఆరో వంతు మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శ పురుషులు. వీడియోలోకి వస్తే, నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ ప్రకృతి నుండి వచ్చిన ఒక ఔషధం లాంటిది. నిమ్మకాయను ఉగ్ర దేవతలందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆదివారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆర్జం ఇస్తే చాలా మంచిది. ఆదివారం రోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు, మంచి నిమ్మకాయలను తీసుకుని వాటి రసాన్ని తీయండి. ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే నిమ్మరసాన్ని తీసి దానితో పులిహోర చేయండి, లేదా నిమ్మరసం అంటే నిమ్మచారు తయారు చేయండి. ఇలా నిమ్మకాయతో ఏదో ఒక పదార్థాన్ని చేయండి. నిమ్మకాయ పచ్చడి అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక నిమ్మ సంబంధమైన ఆహార పదార్థాన్ని చేసి మీ ఇంటి పక్క వారికి, పొరుగింటి వారికి, ఎవరికైనా సరే ఇద్దరికి పంచిపెట్టండి.
పంచగా మిగిలినదంతా కూడా మీరు మీ ఇంట్లోని వారు శుభ్రంగా తినేయండి. ఆదివారం రోజు ఇలా నిమ్మకాయలతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని తిన్నట్లయితే మీ భాగ్యం పెరుగుతుంది, నిద్రపోతున్న అదృష్టాన్ని తట్టి లేపుతుంది నిమ్మకాయ. ఆదివారం రోజు నిమ్మ సంబంధమైన పదార్థాలు తింటే మీ జాతకంలోని దోషాలు కూడా పోతాయి. అలాగే ఆదివారం రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక చుక్క నిమ్మరసాన్ని నాలుక మీద వేసుకుని తర్వాత నీళ్లు తాగి నిద్రించండి. ప్రతి ఆదివారం ఇలా చేస్తే పూజలేమీ చేయకుండానే సగంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కష్టాలనేవి ఉండవు. కనుక ఆదివారం రోజు ఏదో ఒక సమయంలో తప్పక నిమ్మకాయతో చేసిన పదార్థాలను తిని అదృష్టాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఆదివారం నాడు ఈ ఒక్క పని చేయటం మానేస్తే నాలుగు వైపుల నుండి ధనలాభం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పని ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారానికి ఒక్కసారి వచ్చేది ఆదివారం. ఈరోజు సెలవు కావటంతో అందరూ అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. వారమంతా కూడా కష్టపడి ఆదివారం మాత్రం హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ ఆదివారం గురించి మనకు తెలియని తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు. సృష్టికి ఆద్యం ఆదివారం, దీనికి తోడు సూర్యుని ప్రత్యక్ష భగవానుడు అంటారు. అందుకే ఆదివారాన్ని రవివారంగా పిలుస్తూ ఉంటారు. ఏ విషయమైనా సరే సూర్యుని నుండే ప్రారంభమవుతుంది, సూర్యునితోనే అంతమవుతుంది. సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతి ప్రాణి ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడి ఉన్నదని అర్థం చేసుకోవాలి. వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా పెద్దగా తప్పులేదు, కానీ ఒక్క ఆదివారం మాంసాహారం తినటం వలన ఎంత దోషమో, ఎన్ని నష్టాలు కలుగుతాయో ఎవ్వరికీ తెలియదు. ఆదివారం మాంసాహారం తినవారు శక్తిహీనులవుతారని మన వేదాలలో ఉంది. ఆదివారం నాడు మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మన శరీరంలోనికి ఆహ్వానించే అంత చైతన్యం మనలో ఉండాలి. అందుకే ఆదివారం రోజున మాంసం తినని వారు విజేతలవ్వటం ఖాయం. దానికి తోడు ఆ సూర్యభగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మన దేశానికి ఆంగ్లేయులు వచ్చినప్పుడు భారతీయులలో ఉన్న మేధోశక్తికి, సంపూర్ణ ఆరోగ్యానికి ఆశ్చర్యపోయారు. దానికి కారణం ఆదివారం పాటించే నియమాలే అని గుర్తించి భారతీయుల్ని ఎలా అయినా సరే శక్తిహీనుల్ని చేయాలి అనుకున్నారు. దీనితో ఆదివారం రోజును సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ఆ రోజు మద్యం మాంసం తీసుకునేలాగా ప్రోత్సహించారు. ఆదివారం ఎలాంటి నియమాలు పాటించకుండా చేశారు. ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషు వారే పాలించటంతో ఆనాటి నుంచి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించేవారు. కానీ తాము మాత్రం ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళి భగవంతుణ్ణి ఆరాధించేవారు, ఆరాధించే ఏర్పాట్లు చేసుకునేవారు. ఆదివారం తప్పనిసరిగా ప్రార్థనా స్థలానికే హాజరవ్వాలని నియమం పెట్టుకున్నారు. కానీ అప్పటి నుండి భారతీయులు మాత్రం ఆదివారం మందు ముక్క అంటూ తరతరాల మంచి పద్ధతులను పక్కన పెట్టేసి బలహీనులం, రోగగ్రస్తులం అవుతూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా సరే ఆదివారం నాటి శక్తిని గుర్తించి ఆ రోజు మందు తాగటం, మాంసం తినటం మానేయండి. అప్పుడే మన శక్తి అనేది ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆదివారం ఈ ఒక్క పని చేయటం మానేస్తే శరీరంలో ఉత్తేజం అనేది పెరుగుతుంది. అప్పుడే మీరు చేసే పనుల్లో చురుకుగా ఉండగలుగుతారు, విజయాన్ని కైవసం చేసుకోగలుగుతారు, ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం మాంసాహారం తినటం మానేసి సూర్యశక్తితో దృఢంగా మారి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.